వెల్కమ్ టు నియో సైన్స్ హబ్. ఈరోజు మనం స్టెథోస్కోప్ గురించి తెలుసుకుందాం. దాదాపు 200 క్రితం కనుగొన్న స్టెథోస్కోప్ ఇప్పటికీ ఉనికిలోనే ఉంది. అత్యాధునిక వైద్య పరికరాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా దీని ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. మరి దీని గొప్పదనం ఏంటో, వైద్యులు ఇప్పటికీ దీన్ని ఎందుకు వినియోగిస్తారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టెథోస్కోప్ పుట్టుక వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఈ పరికరం కనుగొనక ముందు వైద్యులు రోగుల గుండె చప్పుడు వినేందుకు ఛాతీపై చెవి పెట్టేవారట. అయితే మహిళా రోగులను ఇలా పరీక్షించేందుకు వైద్యులు ఇబ్బంది పడేవారట. దీనికి పరిష్కారంగా ఫ్రెంచ్ వైద్యుడు డాక్టర్ రెనీ లెనేక్ 1816 స్టెథోస్కోప్ ని కనుగొన్నారట. ఛాతి లోపల ఏం జరుగుతోందో స్టెథోస్కోప్తో సులువుగా తెలుసుకోవచ్చు. ఇన్వేసివ్ ప్రొసీజర్లు అంటే శరీరానికి కోత పెట్టి పరీక్షించాల్సిన అవసరం ఉండదు. దీంతో వైద్యులు దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు. ఎక్స్రే, ఎంఆర్ఐ వంటి అధునాతన పరీక్షలు ఉన్నప్పటికీ స్టెథోస్కోప్తో గుండె ఆరోగ్యం గురించి ఎంతో తెలుసుకోవచ్చు. మనిషి గుండెలో 4 కవాటాలుంటాయి. ఇవి మూసుకున్నప్పుడల్లా ఓ ప్రత్యేకమైన శబ్దం వెలువడుతుంది. ఈ శబ్దాల్లో వచ్చే మార్పులను బట్టి వైద్యులు లోపం ఎక్కడుందో ఖచ్చితంగా అంచనా వేస్తారు. ఉదాహరణకు, నీరు చిమ్ముతున్నట్లు శబ్దం వస్తే ఈ కవాటాలు కుచించుకుపోయాయని అర్థం. స్టెథోస్కోప్తో ఊపిరితిత్తుల పనితీరును కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఆపరేషన్ తరువాత వైద్యులు దీంతో రోగి పేగుల స్థితిగతులను అంచనా వేస్తారు. బీపీ చెక్ చేసేందుకు దీన్ని వినియోగిస్తారు. ఇలాంటి పలు పరీక్షలతో రోగి ఆరోగ్యాన్ని సులువుగా తెలుసుకోగలుగుతారు. ప్రస్తుతం ఎన్నో ఆధునిక వైద్య పరికరాలున్నాయి. బీపీని ఆటోమేటిక్ పరికరాలతో కూడా చెక్ చేయొచ్చు. ఎకోకార్డియోగ్రఫీ, సిటీ స్కానింగ్తో గుండె గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అయినా స్టెథోస్కోప్ ఇంకా ఎందుకు వాడుతున్నారు అంటే, దీంతో రోగిని పరీక్షించడం అత్యంత సులభం. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతున్నా స్టెథోస్కోప్ ప్రాధాన్యం ఇప్పటికీ తగ్గలేదు. దీంతో వ్యాధి ముదరక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆధునిక పరికరాలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో స్టెథోస్కోప్ అత్యంత కీలక పరికరంగా ఉపయోగపడుతోంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఎంత మోడర్న్ కారుకైనా టైర్లు ఎలాగో వైద్య రంగంలోనూ స్టెథోస్కోప్ కూడా అంతే అవసరం. అత్యంత సాధారణ టెక్నాలజీతో కూడా వెలకట్టలేనన్ని ఉపయోగాలుంటాయని చెప్పేందుకు అసలైన ఉదాహరణే ఈ స్టెథోస్కోప్. థ్యాంక్ యూ. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి నియో సైన్స్ హబ్.